వక్రతున్న మహాగా సూర్యకుడు సంప్రభ నిర్విఘ్నం గురువు సర్వకరిస్తున్నదా. ఇవాళ చేయబోయే రెసిపీ ఎదిరిపోవాలి, వ్యూస్ ఇంకా ఎదిరిపోవాలి, దేవుడు తథాస్తు అని కూడా అన్నాడు. ఆసోయగాన్ని నే చూడగానే ఊరాయిలాగా అయ్యాను నేనే. అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా, నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ఉంచి వేసింది. నమ్మవేమో గాని అందాల ఎవరాణి నీలపై వాలింది, నా ముందే విరిసింది. ఒకప్పుడు మా మమ్మీ నన్ను టాటా తీసుకెళ్లేది, ఇప్పుడు మా మమ్మీని నేను టాటా తీసుకెళ్తా. It's in the system, it's in our blood. You cannot keep me from looking for love. Don't wanna hide it, ain't gonna ఆ, ప్రియా చేయబోయే నెక్స్ట్ రెసిపీకి ఇన్ని కావాలా అని అనుకునేరు. అలా ఇంట్లో వాళ్ళకి తీసుకుంటుంటే నాకు కావాల్సిన కూడా ఏసా వాళ్ళ మిల్లులోకి. మొన్నటి నుంచి మోగిపోతున్నా కదా, నా ఫేవరెట్ రెసిపీ అని, అది డొన్నె బిర్యానీ. యాక్చువల్లీ డొన్నె బిర్యానీ అంటే నాన్ వెజ్ తో చేసేది, లైక్ బిర్యానీ ఇట్ సెల్ఫ్ ఇస్ నాన్ వెజ్ డిష్ అన్నట్టు. డొన్నె బిర్యానీ కూడా నాన్ వెజ్, కానీ ఇప్పుడు రెస్టారెంట్స్ లో వెజ్ డొన్నె బిర్యానీ కూడా వెజిటబుల్స్ వేసి సెల్ చేస్తున్నారు. బట్ ఒక్క రోజు ఒక్కసారి ఆర్డర్ చేస్తే చికెన్ పీస్ వేసాడు, వెంటనే కస్టమర్ కేర్ కి రీచ్ అవుట్ అయితే 69 రూపీస్ రిఫండ్ ఇస్తా అన్నాడు. ఫస్ట్ కోపం వచ్చింది, దాని తర్వాత ఇంకా నేను చేసేదేం లేదు కదా అని చెప్పి 69 రూపీస్ తీసుకున్నాను. బట్ ఎన్ని రెసిపీస్ ట్రై చేసినా యూట్యూబ్ లో ఉన్నవి ఎక్కడో టేస్ట్ క్రాక్ అవ్వట్లేదు. బట్ ఫైనలీ నాకు రెసిపీ దొరికింది, అదే ప్రాపర్ డొన్నె బిర్యానీ రెసిపీ అని నాకు అనిపించింది. సో అందుకనే అంత ఎక్సైట్మెంట్. సో లెట్స్ డూ ఇట్. టైం అంతా 12:37. ఇవి వెజిటబుల్స్, ఇదేమో కర్డ్, ఇందులో ఏమో నేను ఆలు, బఠానీ, క్యారెట్, బీన్స్. దీనిలో ఇప్పుడు 1 కప్ కర్డ్ మిక్స్ చేయాలి. ఇప్పుడే బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్న ఫ్రెష్ కర్డ్తోనే చేయాలని డిసైడ్ అయ్యి, మళ్ళీ డెలివరీ చార్జెస్ బొక్క. సో వీటిని కలిపి మ్యారినేట్ చేసి ఇంకేం పొడులు కూడా వేయక్కర్లేదు, చేసుకుని పక్కన పెట్టండి. ఇది నాకు వీడియో చేస్తూ కలపడం రావట్లేదు, ఇప్పుడే వస్తా. దీన్ని చిట్టి ముత్యాల రైస్ అంటారు. యాక్చువల్లీ డొన్నె బిర్యానీకి ప్రాపర్ గా ఈ రైసే ఉండాలి, విజేతలో దొరికింది. దాన్ని సోక్ చేసి పెట్టండి, కనిపిస్తుంది కదా చిట్టి ముత్యాలు, నిజంగా ముత్యాలనే ఉన్నారు. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం ఆయిల్ కావాలని ఎక్కువ వేసాను. అవి వేగాక జింజర్ అండ్ గార్లిక్, ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర. యాక్చువల్లీ కట్ చేసేయాలి కానీ నేను కట్ చేయాల. హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ లీఫీ మెంతి ఆకు. యాక్చువల్లీ ఏ రెసిపీలోనూ మెంతి కూర ఆకులు వేయమని చెప్పలేదు. ఈ రెసిపీలో ఏమని ప్రియా, ఈ రెసిపీలో ఏమని చెప్పగానే ఓకే దేర్ మస్ట్ బి అ రీజన్ బిహైండ్. సో ఇదొక్కటే మిస్ అవుతుందేమో వేరే రెసిపీస్ తో అని అనిపించి ఈ రెసిపీ చూస్ చేసుకున్నాను. చూద్దాం. మెంతి ఆకులు, మెల్ల అద్దరిపోయింది. టేస్ట్ లో ఏమన్నా కరెక్ట్ డొన్నె బిర్యానీ టేస్ట్ వస్తుందేమో. ఉన్నారా? ఇంకా చూస్తున్నారా? ఇప్పుడు ఇది ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ వేసుకుని అప్పుడు గ్రైండ్ చేయాలి. బొల్లే ఉంది మచ్చా. ఇప్పుడు అసలైన రెసిపీ మొదలు. కానీ ఇందులో ఇప్పుడేమో గీ వేసుకోవాలి. ఈ గీలో ఏమో బిర్యాలు, యాలకులు, లవంగం, దాల్చిన చెక్క, ఆ తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, నేను 4 వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర, ఇంకా అన్ని స్పైసెస్ అది వేసేసారు. నాకు ఎక్సైటింగ్ ఉందిరా బాబు. లుక్ అదిరింది. ఊరికే రుచి వద్దాం. దొరికిపోయిందిరా. ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నా, 1–1.5 పోసా. ఇంకిప్పుడు ఉప్పు తక్కువైతే చూసుకొని వేసుకొని మూత పెట్టేయండి. వావ్, నిమ్మకాయ పిండి, అరచక్క. అదిరిపోయిందిరా. ఆహా, న్యాయం జరిగిందిరా. ప్రాపర్ డొన్నె బిర్యానీ. హ్యాపీ. మా అన్నీ 100 కాదు 1000 అడిగినా తప్పలేదు. ఈ రెసిపీకి 100 ఇవ్వట్లేదు, 1000 ఇస్తారు. కానీ రెసిపీ ఈసారి మీ ఇంట్లో ఆదివారం మన వెజిటేరియన్స్కి ఫ్లేవర్ డ్రెస్ లెవెన్స్ అని ఉంటా చూసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు వచ్చి మీకు ముద్దిచ్చేస్తారు, అంత బాగుంటుంది రెసిపీ. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీయో వాలీబాల్ మళ్ళీ వస్తా. నువ్వు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనకూడదు. కానీ ఓవర్ హైప్ నేను ఎప్పుడు ఇబ్బంది, మీకు తెలుసు కదా. ఈ బయట డొన్నె బిర్యానీ ఫ్రాంచైజ్ ఉన్నాయా, వాటికి నేను కాంపిటీషన్ ఇచ్చేంత బాగుంది రెసిపీ. ఈ మాట చెప్దాం, మళ్ళీ ఆన్ చేసా కెమెరా. బర్రెలా తినేసాను, నేను వాకింగ్ చేయాలి. పప్పా, ఈ డొన్నె బిర్యానీకి నువ్వు 1000 ఇచ్చినా తప్పులేదు, ఏమంటావు? కొన్ని మారవు అంతే.